మనసు ఉన్నవారే మహారాజులని నూజివీడి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నూతక్కి వేణు అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడి పట్టణంలో అమెరికన్ ఆసుపత్రి సమీపంలో నిరుపేద కుటుంబాలకు ఆదివారం నాడు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ డబ్బు అందరి వద్ద ఉంటుందని, సహాయం చేయాలని మంచి మనసు ఉన్నవారే మహారాజుగా వెలుగొందుతున్నారని అన్నారు. లయన్ పి కృష్ణప్రసాద్ చూపే చొరవ, చేసే సేవల కారణంగా కృష్ణా జిల్లాలోనే నూజివీడు లయన్స్ క్లబ్కు గొప్ప పేరు ప్రఖ్యాత లభించాయని వేణు అన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా లయన్స్ క్లబ్ కార్యక్రమాల రాయబారి లయన్ పి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ ఉపాధి కోల్పోయి జీవనోపాధి లభించిందని, నిరుపేదలకు హైదరాబాద్ అణు విద్యుత్ ఎన్ఎఫ్సిలో శాస్త్రవేత్త విఎస్ఆర్వి కృష్ణారావు, తన మిత్రుని మాతృమూర్తి సబ్జా సరోజిని, మాడ సుబ్రహ్మణ్యం పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు ఇందుమతిలో సమైక్య సహకారంతో నిత్యావసరాలు స్టీల్ బాక్సులు చీరల పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేదలకు అండగా నిలిచే ఈ క్రమంలో ప్రతిసారి వీరంతా సహాయ సహకారాలు అందిస్తున్నారని కృష్ణప్రసాద్ వివరించారు. నూజివీడు పట్టణ పరిసర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తుందని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అసరైపాడినటువంటి నిరుపేద కుటుంబాలు కొంతమంది గుర్తించి వారికి ఈరోజున నిత్యావసర సరుకులు అలాగే చీరలు పంపిణీ చేయడం జరిగింది. మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి మా లైన్ మెంబర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా మా వేణు గారికి, ప్రెసిడెంట్ గారికి, అలాగే మా కోశాది గారికి, సెక్రటరీ గారికి, మాజీ ప్రెసిడెంట్ సురేష్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి కార్యక్రమంలో ఆర్డీసీలో సపోర్ట్ చేసినటువంటి మా రాము గారు, అలాగే రంజిత్ కుమారు, సూర్యచంద్ర వాళ్ళటువంటి కన్నట్లు కూడా ప్రతి కార్యక్రమంలో వాళ్ళ మ్యాన్ పవర్గా ఎంతో ఆర్గనైజేషన్ ఉపయోగపడుతున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి దాతలు మా మిత్రుడు, నా స్కూల్మేటు ప్రొఫెసర్ విఎస్ఆర్ వికే కృష్ణారావు, ఎన్ఎఫ్సిలో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు వారు, అలాగే మా ఫ్రెండు సజ్జా శ్రీనివాస గారు తల్లి చనబడి ఉంటారు, ఆవిడ సజ్జా సరోజిని గారు, ఆవిడకి 84 సంవత్సరాలు, ఆవిడకు వచ్చే పెన్షన్లో కొంత భాగం తీసి ఈ 10 మందికి చేయమని చెప్పేసి ఆవిడ కూడా ఎంకరేజ్ చేసి ఈరోజు సహాయం చేశారు. వాళ్ళకి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహణ జరిగింది. దాతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి కార్యక్రమంలో మాతో లయన్స్ క్లబ్ ఉన్న మా ముఖ్యమంత్రి కూడా మరొకసారి మరి కృతజ్ఞత తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంపార్టెంట్ సర్కిల్ ఇవ్వడం జరిగింది, ఆ సర్కిల్ ఇదంతా మీకు చేయడానికి ఏర్పాటు చేశాం. మరి ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు మా ప్రశ్న గారు మాట్లాడుకుంటాం. మందికి ఎన్నో రకాలకి, ఎన్నో కుటుంబాలకి ఒక రాజ్యాంగ పార్టీ తరఫున కావచ్చు, అది వ్యక్తిగతం కావచ్చు, అది లైఫ్ తరఫున కావచ్చు, ఒక మెగా శక్తిగా చెప్పాలి. మా చెప్పిన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మా లైన్ మెంబర్ మన కృష్ణప్రసాద్ గారికి, అట్లాగే మా లైన్స్ సెక్రటరీ గారు నారాయణ గారికి, దానోడు శ్రీనివాసరావు, సురేష్ గారు నా లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా చేసి అనేక మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి ఆ తర్వాత ఆ పదవిని నాకు ఆయన తర్వాత నాకు అప్పచెప్పినటువంటి సురేష్ గారికి, అట్లాగే ఆర్టీసీ ఎంప్లాయీ రాము గారికి, మన ప్రశ్నమిత్రుడు వెంకట్ గారికి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి, నా కుటుంబం, నా పిల్లలు. ఈరోజు చెప్తాను, ఇప్పుడు చెప్తాను.